हेलो हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो डेलीवरी अयिपोयिन तर्वात सिजेरियन डेलीवरी एवरकैते अयिंदो सो आ तर्वात तीसुकोवाल्सिन जाग्रत्तलु अंड अंतकु मुंदु चेसिन सिजेरियन सेक्शन अयिन तर्वात कोन्नि मिस्टेक्स अनेवि चेयकुंडा उंडालि अनि चेसिन वीडियोलो चाला कामेंट्स अयिते वच्चुन्नायि सो अंदुलो एक्कुवगा देनि गुरिंचि अडिगारु सो दानिकि संबंधिंचि ई वीडियो अनेदि चेस्तुन्ना अंड एक्कुवगा सिजेरियन अयिन तर्वात मनकु कोन्नि डौट्स अनेवि उंटायि अंड फस्ट वच्चेसि सिजेरियन अयिन तर्वात డైజెషన్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది సో ఎందుకంటే మనకి సిజరేన్ ఆపరేషన్ అప్పుడు ఇచ్చే ఎనిమా ద్వారా కూడా అప్పైగా ఆ తర్వాత ఫుడ్ కూడా చాలా లైట్గా తీసుకుంటాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అనేది కొద్ది శాతం ఉంటూ ఉంటుంది అండ్ అలాగే వాడే మందుల వల్ల సో అప్పుడు ఏంటంటే మీరు బలవంతంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదండి సో ఒకటి మీరు మీ డాక్టర్కి చెప్పండి సో దానికి సంబంధించి చెప్పినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్ కానీ సిరప్ కానీ ఒకటి ఇస్తారు సో ఆ సిరప్ని వాడటం ద్వారా మనకి ఆ మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది అనవసరంగా మీరు ఎక్కువ ట్రబుల్ తీసుకుంటే మాత్రం స్టిచ్చెస్కి ప్రాబ్లం అనేది అవుతుంది సో అది వచ్చేసి ఫస్ట్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సిజేరియన్ అయిన తర్వాత సిసెక్షన్ ఆపరేషన్ తర్వాత స్నానం అనేది ఎప్పుడు చేయాలి అని ఒక క్వశ్చన్ అయితే మనకి ఎక్కువగా వచ్చిండింది సో దీనికి సంబంధించి అయితే స్నానం అనేది జస్ట్ మీ హీలింగ్ని బట్టి ఉంటుంది సో మనకి డాక్టర్స్ మనకి ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళు చెప్తారు అంతా పర్వాలే అంటే వచ్చేటప్పుడు ఒక చెకప్ అనేది చేస్తారు స్టిచ్చెస్ ఏమైనా ఓపెన్ తీయాలి తీసే స్టిచ్చెస్ అయితే ఒకేసారి తీసి పంపిస్తారు నార్మల్ కరిగే స్టిచ్చెస్ అయితే మనకి ఏం తీయాల్సిన పని లేదు అని చెప్పేసి 9th డేన స్నానం చేయొచ్చు అని డాక్టర్స్ అయితే చెప్తారు మీ హీలింగ్ని బట్టి లేదు కొంతమంది 11 డేస్ అంటారు మన ఇంటి దగ్గర కొంతమంది పెద్దవాళ్ళు 21 డేస్కి చేయడం బెటరు అని అంటారు సో మీకు ఎలా అనిపిస్తుంది మీ స్టిచ్చెస్ ఎలా అనిపిస్తుంది మీకు త్వరగానే హీలింగ్ ఉంది పర్వాలేదు బాగానే ఉంది 10 డేస్ సిజేరియన్ అయ్యి 10 డేస్ అయింది అట్లా బాగానే ఉంది నాకు పర్వాలేదు అనుకుంటే మీరు స్నానం అనేది చేయొచ్చు లేదు కొంచెం పచ్చిగా అనిపించిన ఆ ప్రాంతం కొంతమందికి వైట్ అంటే కొంచెం సీమ్ పట్టినట్టుగా కొంతమందికి అనిపించవచ్చు కొంతమంది హీలింగ్ సరిగా అయినట్టు అనిపించదు పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం నొప్పి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేస్లో అలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ స్నానం చేయటం ద్వారా అక్కడ తడి అనేది నిలవటం ద్వారా మనకి హీలింగ్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుందండి సో అదైతే గుర్తుపెట్టుకోండి మీకు స్నానం చేయాలి అనిపించినా కానీ మీ హీలింగ్ ఎలా ఉంది ఆ గాయం ఎలా ఉంది అది చూసుకొని మాత్రమే స్నానం అనేది ప్రిఫర్ చేయాలి మోస్ట్లీ వచ్చేసి 21 డేస్కి చేయటం బెటర్ అని నా అభిప్రాయం అంతవరకు చిరాకు అనేది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎలా అయితే పుట్టిన పిల్లలకి కొద్ది ఒక 1 వీక్ ఒక 5-6 డేస్ వరకు స్పాంజ్ బాత్ అనేది చేయమంటారు సో అలాగే స్పాంజ్ బాత్ అనేది ప్రిఫరబుల్ అనమాట జస్ట్ లేదంటే ఒక వెట్ క్లాత్ని తీసుకోండి గోరువెచ్చగా కాచిన నీళ్లు తీసుకొని జస్ట్ మీ ఇన్నర్ భాగాలు శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత అదే క్లాత్తో మళ్ళీ మంచిగా నీట్గా మన బాడీ అంతా కూడా అలాగ తుడిపించుకున్నట్టుగా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అక్కడ వాటర్ అనేది చేరకూడదు ఎంత మనం ప్రయత్నించినా కానీ ఆ కుట్ల దగ్గరికి వాటర్ అనేది చేరుతుంది కాబట్టి కొంచెం ఆల్రెడీ కొంచెం తగ్గనట్టుగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో కాబట్టి స్పాంజ్ బాత్ అనేది బెటర్ అని నేను అనుకుంటున్నాను సో ఇదైతే సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నడుము బెల్ట్ అనేది ఎప్పుడు వాడాలి అని అడిగారు హిప్ బెల్ట్ ఎప్పుడు వాడాలి అని సో అది వచ్చేసి కూడా హాస్పిటల్లో చెప్తారండి మీ హీలింగ్ ప్రాసెస్ని బట్టి హాస్పిటల్లో మీకు చెప్తారు ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలాగా ఉండింది నేను వెళ్ళిన హాస్పిటల్లో ఒకలాగా ఉండొచ్చు మీరు వెళ్ళిన హాస్పిటల్స్లో ఒకలాగా చెప్పొచ్చు కొంతమంది 5th డేనే మీరు బెల్ట్ లైట్గా కట్టుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది ఒక 10 డేస్ ఆగాలి అని కొంతమంది 3 మంత్స్ వరకు కూడా ఎలాంటి బెల్ట్ కానీ ఏం కానీ వేయడానికి వీల్లేదు సిజేరియన్ సెక్షన్లో అని చెప్తూ ఉంటారు సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి మీ ఫీలింగ్ ప్రాసెస్ అనేది చూసుకోవాలి మీ డాక్టర్ని ఒకసారి కనుక్కొని వాళ్ళు ఎప్పుడు వేసుకోమంటే అప్పుడు వేసుకోవటమే బెటర్ అండి సో ఎందుకంటే మీ హీలింగ్ అనేది ఎంతవరకు అయింది అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అడగటం బాగుంటుంది అనేది నా అభిప్రాయం అన్నమాట అండ్ మీకు ఎక్కువగా నాకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఆన్సర్ చేశాను అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్